మనిషికి మనిషి తోడు అని ఊకనే అనలేదు వెంకటోళ్ళు. తోటోడు ఆపదిలో ఉంటే ఆదుకోవాలి, ఆయన కాడికి అరుచుకోవాలి. మన దగ్గర లేనప్పుడు ఏం చేయలేం, కానీ ఉన్నప్పుడు మాత్రం అంతో ఇంతో సాయం చేయాలి. అందుకే మొన్న విజయవాడలో వరదలు వస్తే పర్షాన్ అయిన పబ్లిక్ను ఆదుకోనీకి ప్రతి ఒక్కరు ముంగట్కొచ్చిర్రు. లీడర్లు, హీరోలు, శ్రీమంతులు అందరూ తోచినంత సాయం చేసిర్రు. ఇక ఇప్పుడు సర్కారు వాళ్ళు ఇస్తామన్న పైసలు కూడా ఇచ్చిర్రు. పండుగ ముచ్చటేందో ఒకసారి చూద్దాం. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు, బండ్లు రిపేర్లు చేసేటోళ్ళు, బ్యాంకులోళ్ళు, కరెంట్ వాళ్ళు, ఇట్లా వాళ్ళు వీళ్ళు అనకుండా ఇక అందరిని ఒక దగ్గర ఊకబెట్టుకొని యాందాకొచ్చింది కథ ఇక చెప్పుర్రి అన్నట్టే అడిగి తెలుసుకున్నాడు ముఖ్యమంత్రి బాబు సారు. ఎంతమందికి పైసలు ఇచ్చిండ్రు, ఎన్ని బండ్లు రిపేర్లు చేపించిండ్రు, ఇన్సూరెన్స్ పైసలు ఎంతమందికి ఇచ్చిండ్రు, అప్పులు ఎంతమందికి ఇచ్చిండ్రు, ఇట్లా ఒక్కొక్కళ్ళని నిలబెట్టి లెక్కలు అడిగిండు. వరదలల్ల సర్టిఫికేట్లు పోయిన వాళ్ళకు రూపాయి తీసుకోకుండా ఎమ్మటే సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పిండు. అంతేకాదు పొలగాన్లు చదువుకునే పుస్తకాలు నీళ్ళలో కొట్టుకుపోయినాయి. అసొంటి వాళ్ళందరికీ సర్కారు బడి, ప్రైవేటు బడి అనకుండా అందరికి కొత్త పుస్తకాలు ఇయ్యాలి, పైసా తీసుకోకుండా ఇయ్యాలి అని చెప్పిండు. వాళ్ళు ఎప్పుడు ముఖ్యమంత్రి ఈనుడు కాదు, మొత్తం లెక్కలన్నీ తానే పెన్నుతోని పేపర్ల మీద రాసుకున్నాడు. ఏమైనా తప్పులుంటే వెనక సిరికి అడుగుతాను కూడా చెప్పిండు. ఇక మొత్తం 6800 కోట్ల నష్టం జరిగితే ముందుగాల వరద బాధితుల కోసం ఇప్పటి పూర్తికి 602 కోట్లు విడుదల చేసినరాట. పెద్ద ముచ్చట ఏంటిదంటే అందులో 400 కోట్ల రూపాయలు విరాళాల రూపంలోనే వచ్చినాయట. ఇప్పటికైతే 400,000 మందికి సాయం చేసినరాట. ఇండ్లు పురాగ మునిగిన వాళ్ళకి 25,000, ఒకటో అంతరం రెండో అంతరంలో ఉండేటోళ్లకు 10,000 సాయం చేసినరాట. సారే జరంత మందికి కాగితాలు చేతులు పెట్టిండు. అంతేకాదు పండ్ల పని పాత సర్కారు వాళ్ళకు గట్టిగానే సురుకులు పెట్టిండు. ఎవరికి అన్యాయం జరగకుండా చేసిన తర్వాతనే ఇక్కడి నుంచి వదిలిపెట్టి వెళ్తారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. దాని ప్రకారం ఈరోజు మళ్ళా మీటింగ్ పెట్టి ఈ 13,000 కూడా సెటిల్ చేయాలి. అదే సమయంలో ఈ సర్వీస్ ఆర్గనైజేషన్స్ కూడా కంప్లీట్ చేయాలి, బ్యాంకర్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి 30వ తారీఖు సాయంత్రం థ్యాంక్స్ గివింగ్ ఒక సెరమనీ పెట్టుకున్నాను. ఏవైతే అకౌంట్స్ పోతున్నాయో అవన్నీ చూసుకున్న తర్వాత డీబీటీ మళ్ళా ఒకసారి నేను ఇక్కడ బటన్ నొక్కడం లేదు, బటన్ నొక్కి ఫూల్ చేయడం లేదు. చేసే పని చిత్తశుద్ధిగా చేయాలి తప్ప, పవిత్రంగా చేయాలి తప్ప కాదు. ప్రకాశం బ్యారేజీ మీదకి పడవలు ఇడిచిపెట్టిన వాళ్ళను ఇడిచేదే లేదన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. వీళ్ళకి కొన్ని అలవాట్లు అయిపోయినాయి, ఇలాంటి విధ్వంసాలు చేయడం, విధ్వంసాలు వేరేవాళ్ళపైన వేయడం. బోట్లు పంపించడం ఏంటి, 4-5 రోజులు ఎన్ని శత విధాల ప్రయత్నాలు చేసి తీసే పరిస్థితికి వచ్చారు. బాధ్యత లేదా మీకు, క్షమాపణ చెప్పరా మీరు? మీ బొమ్మ వేసుకోలేదా, మీ గుర్తులు వేసుకోలేదా, మీ పార్టీ కాదా, అంటే దేశం వదిలిపెడతారా ఆంబోతులా మీరు? అడిగితే ఏదో దాడి చేస్తారా మీరు? అంటే మీ బోట్లు మీరు పంపించి ఆంబోతుల మారిగా తయారై ఒక ఎంత డేంజర్ అండి, అది ఎన్ని గ్రామాలు పోతాయండి? ఇప్పటికే మీరు చేసిన తప్పుడు పనుల వల్ల 600,000 మంది నరక యాతన అనుభవించారు. వరద సాయం ఇచ్చే కాడ ఎవరన్నా అవినీతి చేస్తే పైసలు తిన్నీకే చూస్తే అస్సలు ఊకునేది లేదని హెచ్చరికలు చేసిండు సీఎం సారు. ఇంకెవళ్ళకన్నా సాయం అందకపోయినా 30 తారీఖు లోపు అందరినీ ఆదుకుంటారట.